ఆటలతో మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం బాగుంటుంది అని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక సిరిసిల్ల పట్టణంలో ఆయన ప్రీమియం సీజన్ 2 కాంగ్రెస్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు. విజేతకు బహుమతుల ప్రదానం చేశారు. తాను స్వయంగా వాలీబాల్ క్రీడాకారుణ్ణి అని ఆది తెలిపారు. ఇక సిరిసిల్ల ప్రాంతం జాతీయ స్థాయిలో ఎందరో వాలీబాల్ క్రీడాకారులను తయారు చేసింది అని తెలిపారు. ఇప్పటికీ యువత కబాడీ ఖోఖో వంటి క్రీడల పట్ల ఆసక్తి చూపడం లేదు అని అన్నారు. వాటికి కూడా అంతర్జాతీయంగా ఆదరణ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 2036 ఒలింపిక్స్ నాటికి తెలంగాణ నుంచి పతకాలు సాధించాలి అనే లక్ష్యంతో తమ ప్రభుత్వం క్రీడా జ్యోతి పాలసీ రూపొందించినట్లుగా కూడా ఆది శ్రీనివాస్ వివరించారు.